రండి, ట్రాక్ చరణ్. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రెస్కి అండ్ మా గీతకకి థ్యాంక్ యూ. డైరెక్టర్ నీలకంఠ గారికి అండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి, దాము గారికి అండ్ డిఎస్ రావు గారికి అండ్ డిఆర్ఆర్ గారికి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ థింగ్ మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలండి. ఫస్ట్ టైం కడపలో షూటింగ్ చేస్తున్నాం, అంటే ఒక సినిమా షూటింగ్ అన్నది కడపలో అంత పెద్ద షెడ్యూల్ జరగటం లైక్ వాళ్ళకి కొత్త, అక్కడ జనాలతో వర్క్ చేయడం మాకు కొత్త. బట్ అక్కడున్న టీమ్, అంటే నాని సార్ వాళ్ళ టీం కావచ్చు లేకుంటే అక్కడ లోకల్ పీపుల్ కావచ్చు, మాకు సపోర్ట్ చేసిన విధానం అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆ రేంజ్లో సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దానికి చాలా చాలా థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ నాని సార్ అండ్ రమేష్ గారు అండ్ మహేష్ గారు. నెక్స్ట్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. ఆయన చాలా కూల్గా ఏమంటారు, చరణ్ నాకు ఈ షాట్ కావాలి సార్, దీనికి టైం పడుతుంది సార్ అంటే పర్లేదు నేను ఇస్తానని చెప్పేసి ఆయనంతలో ఆయన ఇలా మైక్ పిసుక్కుంటూ కూర్చొని నన్ను ఏమీ అల్లలేక, కోడేటర్లు ఏమీ అల్లలేక అలా కూర్చొని పాపం ఎంత టైం అయినా కూడా ప్రొడ్యూసర్స్ దగ్గర మొత్తం ప్రెషర్ అతను తీసుకొని మాకు చాలా సపోర్ట్ చేశారండి, దానికి చాలా థ్యాంక్స్ సార్. అండ్ నెక్స్ట్ మా ఆర్టిస్టుల గురించి ఇంకా చెప్పేదే ఉంటుంది. దిస్ మంచి ఆర్టిస్టులు అండి, ఒకసారి చెప్పగానే క్యాచెస్ చేసిన వాళ్ళు అందరూ. అండ్ నెక్స్ట్ ఎవరి గురించి, నార్యన్ గురించి. నార్యన్ బ్రో ఇంకా అది లైక్ మై బ్రదర్, ఇంకా ఆయన గురించి తమ్ముడు అన్నాక ఇంకేం నేను చెప్పడానికి ఉండదు, ఈజ్ వెరీ గుడ్ టాలెంటెడ్. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ చెప్పాల్సింది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. ఇవన్నీ చెప్పిన దానికి ఫస్ట్ కో డైరెక్టర్ త్రివేది గారు అండ్ నాకు సీన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసే సుధీర్, ఆ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉన్న అభిమన్యు అండ్ కాస్ట్యూమ్స్ అండ్ మిగతా సెట్ చూసుకునే హరి అండ్ మౌనిక అండ్ శ్రీరామ్ అండ్ లాస్ట్ కాదు బట్ ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన మధుకి చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్. మీరు అంటే ఎంత షార్ట్ టెంపర్లో ఉన్నా ఏం చేసినా మీరు ఎప్పుడు కూడా రెడీ అన్న అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. మీ వెనకాల మీకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేసిన మా ఆర్ట్ డిపార్ట్మెంట్ శ్రావణ్ అండ్ టీమ్, ఫస్ట్ మా ఆర్ట్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. ఇంకా చెప్పాల్సింది ఏమన్నా ఉందంటే, మమ్మల్ని డబ్బుల దగ్గర గోకుతూ గోకుతూ చాలా టార్చర్ పెట్టిన మా రవి గారికి అంటే థ్యాంక్స్ చెప్పకూడదు, తిట్టుకోవాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మా వాళ్ళు ఇంత పెద్ద బిల్ తీసుకెళ్తే దాన్ని గోకేసి గోకేసి తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఎంతో కొంత తీసి పంపించేవాళ్ళు. అలా చేసిన మా రవి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరి పేరైనా మర్చిపోయి అంటే సారీ, థ్యాంక్ యూ. అంతే, ఇంకెవరిది మర్చిపో